విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గంలో సిఐటియు ఆధ్వర్యంలో ఈ రోజు సచివాలయం దగ్గర ఆశా వర్కర్లు మరియు ఆటో యూనియన్లతో నిరసన కార్యక్రమం జరిగింది. ఆక్సిజన్ బెడ్ ను అందుబాటులో ఉంచాలని, కరోనా డ్యూటీలో ఉన్న వారందరికీ ప్రత్యేకంగా 25,000 ఇవ్వాలని, కోవిడ్ ఆసుపత్రిలో వైద్య సిబ్బందిని నియమించి నాణ్యమైన వైద్యాన్ని అందించాలని, కోవిడ్ టెస్టులు విస్తృతంగా చేయాలని, 24 గంటల్లో రిపోర్టును అందించాలని, కోవిడ్ వ్యాక్సినేషన్ ను ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికి ఇప్పించడం తదితర డిమాండ్లను వారు ప్రజల కొరకు కేంద్ర రాష్ట్రాలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి మధ్యల రమణ, సిహెచ్ ముత్యాలు, ఈ విమల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే, ఇప్పటికే ప్రపంచాన్నే కరోనా వైరస్ గడగడలాడిస్తుంది, అనేక మంది చనిపోతున్నారు. కానీ మన పక్కన ఉన్నటువంటి కేరళ రాష్ట్రం, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రజలు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ప్రాణరక్షణ కల్పించడం కోసం ఆక్సిజన్ నిల్వలు అనేది ఉంచుకుంది. కానీ పక్క రాష్ట్రాల్లో నిల్వలు ఉంచుకోవడమే కాకుండా మరో 5 రాష్ట్రాలకి సరఫరా చేస్తుంది. కానీ కేంద్రంలో మోడీకి కానీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి కానీ కనీసం ముందు చూపు లేకుండా ఈరోజు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని గాలి వదిలేశారు. మేము ఈరోజు ప్రజలందరూ కూడా కరోనా వైరస్ బారిన పడి పెట్టల్లా రాలిపోతున్నారు. ఈరోజు వెళ్ళిన మనిషి మరుసటి రోజుకే కనిపించట్లే చనిపోతున్నాడు. ఒకటి, రెండోది ఇలా జరగడం కారణం ఏంటి, అసలు ఈ వైరస్ సోకిన వ్యక్తికి 10 రోజులు 15 రోజుల వరకు రిపోర్టులు రావట్లే. అందుకని మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ప్రతి ఇంటికి సర్వే చేపట్టి సర్వేలో ఎవరికైతే వైరస్